ఓట్ షిఫ్ట్ అనేది భారీగానే జరిగింది బీజేపీకి అనుకూలంగా, అందులో ఏమి సందేహం లేదు. ఈ తీర్పు తప్పకుండా 2018లో ఎన్నికలు జరిగాయంటే 2 ఏళ్ల తర్వాత ఒక మధ్యంతరంగా ఇది వచ్చింది. అది కూడా ఉప ఎన్నిక, సిట్టింగ్ అభ్యర్థి భార్య ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, హరీష్ రావు అంత చేసినప్పటికీ కూడా ఈ ఓటమి పాలవడం అనేది తప్పకుండా బీజేపీ టీఆర్ఎస్ కు ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక సంకేతమే. మేము అప్రమత్తం అవుతాము అని చెప్పినటువంటి కేటీఆర్ అప్రమత్తం కావాల్సిందే నిజంగా, ఎందుకంటే ఇప్పటికైనా అప్రమత్తమై ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారు, ఎందుకు దూరం అయ్యారు, ఎందుకు ఓడించారు, సర్వశక్తులు ఓడినా చివరి వరకు పోలీసులు కూడా రంగంలో ఉన్నా ఎందుకు ఫలితం రాలేదని తప్పకుండా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవది, ప్రేమేందర్ రెడ్డి ఈ రోజుకైతే ఇంద్రులు వాళ్లే కదా, నిన్న ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి వచ్చినటువంటి ఫలితాలు ఇవన్నీ చూసినప్పుడు అందుకని వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఏం తప్పలేదు. హరీష్ రావు సారీ రఘునందన్ రావు మనతో పాటు టీవీ చర్చలు వీటన్నింటిలో కూడా చాలా కాలంగా ఉంటూ వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎట్టకేలకి ఆయన మనోభీష్టం నెరవేర్చుకొని విజయం సాధించడం అన్నది నిజంగా వీక్షకులు కూడా చాలా మంది దీన్ని రఘునందన్ ఇలా గెలిచాడు లేదా అనుకునేటటువంటి పరిణామమే. అయితే దీని కొంచెం కారుకు బ్రేక్ వేసామంటే బాగానే ఉంటుంది, కారు బ్రేక్ అయిపోయింది, బ్రోక్ అయిపోయింది, బ్రోకన్. మీరు ఇందాక అన్నట్టుగా అధికార పార్టీగా టీఆర్ఎస్, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ, యావత్ తెలంగాణకి మొత్తం దుబ్బాక నుంచే బయలుదేరుతుంది అనుకుంటే అది మళ్ళీ అతిశయం అవుతుంది. టీఆర్ఎస్ అని అతిశయ అంచనాలు వేసుకొని అధికారం ఉన్న దెబ్బతింది. బీజేపీ వాళ్ళు విజయానికి ఉన్న పరిమితులు తప్పకుండా, నిన్న ప్రేమేందర్ అన్నది నేనే అన్నాను ఆ మాట, ఎందుకంటే 1100 చిల్లర ఓట్లతో గెలిచారు. బీజేపీకి ఇచ్చిన హైప్ ఇవన్నీ చూస్తే వాళ్ళది కూడా రూలింగ్ పార్టీ ఈ దేశంలో, దేశాన్నే పాలిస్తున్నారు వాళ్ళు కాబట్టి అదేదో ఒక కమ్యూనిస్ట్ పార్టీయో లేదా స్థానిక పార్టీయో చేసినటువంటి పరిస్థితి కాదు ఇది. కాబట్టి బీజేపీ హైప్, హరి రఘునందన్ రావు నేపథ్యం ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు గెలవగలిగారు. దాన్ని రాజకీయంగా ఎక్కువ అంచనా వేయటం ప్రాధాన్యత వేరు, కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో దాని పరిమితులు చూడడం వేరు. ఒక విషయం గుర్తించాలి, విజయ రామచంద్రారెడ్డి గారికి కష్టం కలిగిన దుబ్బాక నుంచి బీహార్ వరకు బీజేపీ నిలబడడంలో ఒక ముఖ్యమైన పాత్ర కాంగ్రెస్ అనేది కొంత కొలాబ్స్ కావడం, ఓటర్ల ఓట్లలో కొలాబ్స్ అయింది, పార్టీగా కొలాబ్స్ అయిందని నేనేం చెప్పట్లేదు, అవుతుందా లేదా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ తన పాత్ర నిర్వహించకపోవడం, మీరు అంటున్నారు కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి, నిజమే కావచ్చు, కానీ ఇక్కడ తేడా అంటే గెలుపు ఓటమి టెక్నికల్ గా తీసుకుంటే ఆ మాత్రం ఓట్లు కాంగ్రెస్ కోల్పోయి ఉండొచ్చు, 500-600 ఓట్లు తగ్గినాయి. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు బీహార్ లో చూస్తే కూడా 70 స్థానాలు కాంగ్రెస్ కి ఇస్తే వాళ్ళు 20 మాత్రమే తెచ్చుకోగలిగారు, కంపేరిటివ్ గా వామపక్షాలకు 30-35 ఇస్తే వాళ్ళ స్థానాల్లో వాళ్ళు తెచ్చుకున్నారు ఖచ్చితంగా అండి. కాంగ్రెస్ గుజరాత్ ఉంది, గుజరాత్, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాత్రమే ప్రతిపక్షం. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు చూడండి, గుజరాత్ లో క్లీన్ స్వీప్, గతసారి బొటాబొటిగా గెలిచింది బీజేపీ అక్కడ. కాబట్టి మేము జాతీయ స్థాయిలో మేము ప్రధానమైన ప్రతిపక్షం అంటున్న కాంగ్రెస్ ఆ పాత్ర నిర్వహించలేకపోవడం అన్నది అదొక వాక్యూమ్ ఏర్పడుతుంది. ఈ వాక్యూమ్ ను నిజంగా మోడీ కరోనా అనంతర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా దానికి కాంగ్రెస్ ఆ స్థానాన్ని తన క్లెయిమ్ చేస్తూ ఉంది, కానీ దాన్ని పొందలేకపోతుంది. అది దుబ్బాకలో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను నిన్న కూడా మీకు చెప్పాను, నేను అంతకు ముందు కూడా మనం ఈ అంశం చర్చిస్తున్నాం, కుదుప మలుప అని ఆ మాట తర్వాత అందరు వాడారు. కుదుప అని అంట వరకు ఏమి సందేహం లేదు, ఈ కుదుపు నుంచి నిజంగా అప్రమత్తం ఉందా, చాలా మంచిది. టీఆర్ఎస్ విధానపరమైన మార్పులు కూడా చేసుకుంటే, బీజేపీ కూడా చేసుకుంటే ఆ విధంగా చాలా మంచిది. రాబోయే 2 ఎన్నికలు కలిపి పూర్తి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కొలాప్షనా కొల్యూషనా అనే సందేహానికి కూడా భవిష్యత్తులో వచ్చేవి. మీరు చెప్పే ప్రకారం కాంగ్రెస్ కాదు, వాళ్ళ ఓట్లు వాళ్ళ ట్రాక్టికల్ గా ఉన్నాయని మీరు చెప్తున్నారు యాక్చువల్ గా, కానీ చెప్పాలంటే ఇతర ఓట్లు ఏమయ్యాయి, అభ్యర్థి వచ్చింది అటువైపు నుంచి కదా. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీజేపీ కూడా దీన్ని తగిన విధంగా అంచనా వేసుకొని, వాళ్ళ కేంద్రంలో అధికారం కూడా ఉంది కాబట్టి ఇదేదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. నేను అంటుంది అదే, రాజకీయంగా దానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది.